ఈ సౌందర్య వేదం విభాగంలో మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చక్కటి ఒత్తైన కూరలకి ఈ ఆనపకాయ ఉపయోగపడుతుంది. అంటే సొరకాయతో ఒత్తైన కూరల్ని సాధించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం. ఈ సొరకాయలో ఉండేటువంటి పోషకాలు మీ కూరల్ని దృఢంగా అలాగే ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు తెల్ల జుట్టు త్వరగా రాకుండా కూడా కాపాడతాయి. అలాగే ఈ జుట్టు రాలటాన్ని కూడా ఈ సొర తగ్గిస్తుంది. మరి ఈ ఫలితాన్ని మీరు పొందాలంటే ఏం చేయాలి, అంటే సొరకాయని ఎలా వాడాలి, ఇది తెలుసుకుందాం. ముందు ఈ కురుల తాలూకు ఒత్తుదనం. చాలామందికి జుట్టు పలచబడిపోతూ ఉంది. అలా పలచబడే సందర్భాల్లో ఆ జుట్టు వేగం అనేది, అంటే జుట్టు రాలే వేగాన్ని తగ్గించి కురులను తిరిగా ఒత్తుగా డెన్స్గా చేసుకునేటువంటి చక్కని పద్ధతి ఉంది. దీనికి ఏం చేస్తారంటే ఒక అరకప్పు ఆనపకాయ రసం తీసుకోండి, అంటే సొరకాయ రసం. దీనికి 4 చెంచాల ఉసిరి పొడి కలపండి. అరకప్పు సొరకాయ రసం, 4 చెంచాల ఉసిరి పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె కూడా వేయండి. అన్నింటిని బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ కుదలో నుంచి చివరి వరకు అప్లై చేయండి. షవర్ క్యాప్ పెట్టుకోండి, గంట అలాగే వదిలేయండి, ఆరనివ్వండి. తర్వాత సల్ఫేట్ లేని ఒక చక్కటి నాణ్యమైన మైల్ షాంపూతో తలస్నానం చేయండి. ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆరోగ్యవంతమైనటువంటి ఒత్తైనటువంటి కూరలను మీరు సాధించుకోవచ్చు. ఇక మరొక సమస్య, జుట్టు రాలిపోవటం. చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది, జుట్టు రాలటం. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలామంది ఎయిర్ ఫాల్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. జుట్టు రాలిపోవటం, ఇది సాధారణంగా ఇది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఒత్తిళ్ళు, అలాగే కాలుష్యం, ఇలాగ అనేక కారణాలు, అలాగే హార్మోన్ల తేడాలు, రకరకాలు ఉంటాయనుకోండి, రక్తహీనత, కాల్షియం లోపాలు ఇవి. కానీ సాధారణంగా ఈ జుట్టు హెల్దీగా లేకపోతే, అంటే స్కాల్ప్ హెల్దీగా లేకపోతే జుట్టు రాలుతూ ఉంటుంది. అయితే ఈ సొరకాయ నూనెని మీరు తయారు చేసుకుని వాడుకున్నారనుకోండి, స్కాల్ప్ హెల్దీగా తయారయ్యి అప్పుడు జుట్టు రాలేటువంటి వేగం తగ్గిపోతుంది. మరి సొరకాయతో నూనె ఎలా తయారు చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనె తీసుకోండి, 1/2 లీటర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆనపకాయని తీసుకొని, అంటే సొరకాయని పైనుండే చెక్కు తీసేసి ఆ ముక్కల్ని సన్నగా తరుక్కోండి. ఇలాగా ఒక 1/2 కిలో ఆనపకాయ ముక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా 20 నుంచి 25 కరివేపాకు వీటిని వేయండి, బాగా వేడి చేయండి. ఈ మిశ్రమం మీకు ముదురు ఉదారంగులోకి మారాలి. అలాగే మారే వరకు కూడా ఈ ఆనప ముక్కల్లో ఉండేటువంటి నీళ్లు పూర్తిగా ఎగిరిపోయే వరకు కూడా వేడి చేయండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోసుకొని సీసాలో నిల్వ చేసుకోండి. ఇలా తయారైనటువంటి ఈ నూనెని రోజు మీరు తలకి రాసుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్యని మీరు తగ్గించుకోవచ్చు. అలాగే ఈ మిశ్రమంలో మెంతుల్ని మీరు ఉపయోగించారు కదా, ఇది చుండు సమస్యను బాగా తగ్గిస్తుంది. అలాగే కరివేపాకు వాడాం కదా, ఈ కరివేపాకు జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. ఇక ఆరోగ్యకరమైనటువంటి వెంట్రుకల కోసం కూడా ఈ సొర మీకు ఉపయోగపడుతుంది. సొరకాయ చెక్కు తీసేసి శుభ్రం చేసేసి ఆ రసాన్ని పిండుకోండి. అంటే సొరకాయ ముక్కల్ని గ్రైండర్లో వేసి పిండితే రసం వస్తుంది. దీన్ని మీ మాడుకు పట్టించండి. మాడుకు పట్టించేసేసి బాగా మర్దన చేసుకోండి. అలాగే జుట్టుకు కూడా రాసుకోండి. 1/2 గంట నుంచి 1 గంట వరకు ఆరనివ్వండి. తర్వాత శుభ్రం చేసుకోండి. దీంతో జుట్టు అందంగా కనిపిస్తుంది. సాధారణమైనటువంటి జుట్టు తత్వం మీకుంటే అప్పుడు ఈ పద్ధతి చాలా ఎక్సలెంట్గా ఫలితం చూపిస్తుంది. మీ జుట్టు పొడవును బట్టి కావలసినంత ఆనప రసాన్ని మీరు సిద్ధం చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం, డై వేసుకుంటే అలాంటి సందర్భాలలో ఆ డై తాలూకు ఎఫెక్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఈ సొర ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో ఈ కలర్ వేసుకోవటం అనేది చాలామందిలో తప్పనిసరి అయిపోయింది. రోజు రోజుకి ఈ డై వేసుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఎంత వద్దనుకున్నా కానీ దీన్ని వాడటం తప్పనిసరి అయిపోతుంది. అంతేకాదు అది ఎక్కువ కాలం పాటు ఉండాలని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. మాటి మాటికి వేసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పద్ధతి పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. కుర్రలు కాస్త హెల్దీగా కనిపిస్తాయి. దాంతోపాటు రంగు కూడా ఎక్కువ కాలం పాటు నిల్చుంటుంది. మరి హెయిర్ డై తాలూకు డై ఎఫెక్ట్ ఎక్కువ కాలం పాటు ఉండాలంటే సొరని ఎలా వాడాలి, ఇది తెలుసుకుందాం. ఏం చేస్తారంటే 50 గ్రాముల ఆనపకాయ ముక్కలు తీసుకోండి. అలాగే 50 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో 50 గ్రాముల ఆనపకాయ ముక్కలు వేయండి. వేసేసి చిన్న మంట మీద, చిన్న సెగ మీద వేడి చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఆనప ముక్కల్లో ఉండే నీళ్లు పూర్తిగా ఎగిరిపోతాయి ఆ వేడికి. అంటే దాని ఎక్స్ట్రాక్ట్ కొబ్బరి నూనెలోకి వస్తుంది. తర్వాత దించేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసిన తర్వాత, అంటే తలస్నానం చేసేటటువంటి టైంలో 1-2 గంటల ముందు, అలాగే తలస్నానానికి ముందు తర్వాత కూడా తలకి అప్లై చేసుకోండి. దీంతో జుట్టు
త్వరగ రాలకుండా ఉంటుంది. మెయిన్గా జుట్టు రంగు త్వరగా పోకుండా ఉంటుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా కూడా ఈ సొర ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది 20లోనే 60లాగా కనిపిస్తున్నారు, అంటే జుట్టు తెల్లబడిపోతూ ఉంది. అనే ఈ జుట్టు తెల్లబడటానికి అనేక కారణాలు, రకరకాల కారణాల వల్ల ఏం జరుగుతుంది, కుదుళ్ళ దగ్గర ఉండేటువంటి మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఆగిపోతుంది. దీంతో మెలనిన్ ఉండదు కాబట్టి జుట్టు తెల్లబడిపోతుంది. అయితే ఆనపతో తయారు చేసుకున్నటువంటి హెయిర్ ప్యాక్ మీరు వాడుకుంటే ఈ జుట్టు తెల్లబట్టం అనే దాని వేగాన్ని తగ్గించుకోవచ్చు. ఎలా వాడుకోవాలి ఇది తెలుసుకుందాం. నువ్వుల నూనె అలాగే ఆనపకాయ రసం ఈ రెండు సమపాళల్లో తీసుకోండి. అంటే సొరకాయ రసం అలాగే నువ్వుల నూనె రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని కలపండి, బాగా కలుపుకోండి. దీన్ని ఈ జుట్టు కుదురుల దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి వరకు అప్లై చేయండి. ఒక 2 గంటల పాటు ఆరనివ్వండి. తర్వాత తలస్నానం చేసేయండి. దీంతో ఆరోగ్యవంతమైనటువంటి మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది. అలాగే జుట్టుకి కావాల్సినటువంటి పోషణ దీంతో అందుతుంది కాబట్టి జుట్టు తెల్లబడేటువంటి వేగాన్ని తగ్గించవచ్చు. ఈ మిశ్రమంలో నువ్వుల నూనెకి బదులుగా మీరు ఆలివ్ నూనె కూడా వాడుకోవచ్చు. అప్పుడు ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఇలాగా ఈ సొరకాయ రసంతో అంటే ఆనపకాయతో అనేక అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.